ఇవాళైతే మేము చుర్రోస్ తినడానికి వెళ్తున్నాం అన్నమాట. అది కూడా ఇన్ఫినిటీ ప్లాటర్లో వెంకటేష్ గారి డాటర్ ఉన్నారు కదా, సో 5 ప్లేసెస్ని సెలెక్ట్ చేశారు కదా, తనకి ఇష్టమైంది. సో అందులో మేము విజిబుల్గా ఉండే ఒక ప్లేస్కి వెళ్తున్నాం అన్నమాట. అది క్యాటలూనియా దగ్గర ఉంది. సో యూజువలీ అక్కడ ఎవ్రీ వీకెండ్ వెళ్తూ ఉంటాము. సో మనకి దగ్గరలో ఏదన్నా ఉంది అంటే అదొకటే. సో అక్కడికి వెళ్తున్నాం. అయితే మేము మా ఏరియాలో వెళ్తూ ఉంటాము, ఎప్పుడైనా తినాలి అనిపిస్తే చుర్రోస్, బట్ కొత్త షాప్స్లలో ఎప్పుడు ట్రై చేయలేదన్నమాట. సో వీడియో చూసాక సరే వెళ్ళి ట్రై చేద్దాం అనిపించి వెళ్తూ ఉన్నామన్నమాట. ఈ చుర్రోస్ అనేది బాగా ఫేమస్ డిషెస్ అన్నమాట. బార్సిలోనాకి వస్తున్నారంటే మస్ట్ అండ్ షుడ్గా ట్రై చేయాలి ఎవరైనా. ఈ చుర్రోస్లలో చాలా రకాలు ఉంటాయన్నమాట. అన్ని ఐటమ్స్ మేము ట్రై చేసాము ఒకటి తప్ప. అది ఏంటంటే చుర్రోస్ ఉంటుంది కదా, చాక్లెట్లో డిప్ చేసి తింటాము. సో అది వీడియోలో నేను చూసి టెంప్ట్ అయిపోయాను. సో ప్లెయిన్గా ఉంటాయి, అలాగే కొన్ని అయితే చాక్లెట్ కస్టర్డ్తో ఫిల్ చేసి ఇస్తారు. మా వాడు చూడండి ఎట్లా చూస్తున్నాడో, బయటికి వస్తున్నాము అంటే సో వాడు నిద్ర కూడా పోడు, ఇలా కూర్చొని తొంగి చూస్తూ ఉంటాడు. ఇందాక చూసాం కదా స్కల్ప్చర్స్, అలాంటివి చాలానే ఉంటాయి ఇక్కడ. అండ్ ఇక్కడ చూడండి, సో స్టార్ట్ అయింది, అలాగే సమ్మర్ కూడా స్టార్ట్ అయింది. గ్రీనరీ చూడండి ఎంత బాగుంది. ఇక్కడ గోడ అనేది కనపడకుండా ఆకులన్నీ ఎంత బాగా కవర్ చేసేసాయో. సో ఈ ప్లేస్ కూడా ఎప్పుడు వెళ్ళలేదు, నడుచుకుంటూ క్యాథలూనియాకి అలా వెళ్తాం కానీ ఎప్పుడు చూడలేదు. సరే బాగుంది కదా అని లోపలికి ఎంటర్ అవుతూ ఉన్నాము. సో ఇదొక మ్యూజియం అన్నమాట, మారిటైమ్ మ్యూజియం. ఈరోజు అయితే యూరోప్ అన్నిటిలో ఒక ఫెస్టివల్ అన్నమాట, దాని పేరే కార్పస్ క్రిస్టి. సో కొన్ని కొన్ని సిటీలలో వాటర్ ఫౌంటైన్ పైన ఎగ్స్ అనేది ఎగురుతూ ఉంటుందన్నమాట. సో ఈ ఒక ప్లేస్లో కూడా ఎగురుతుంది, అది చూద్దాం రండి అక్కడ ఉంది. ఈరోజు ఫెస్టివల్ ఉండడం వల్ల యూరప్ కంట్రీస్ అన్నింటిలో హాలిడే ఇచ్చారన్నమాట. సో ఆ చుర్రోస్ కోసం రావడం వల్ల ఇది కూడా కవర్ చేసినట్టు అనిపించింది. దగ్గరికి వెళ్ళి చూద్దాం ఎలా ఉందనేది. సో చూడండి ఫ్లవర్తో ఎంత బాగా డెకరేట్ చేసి ఆ ఎగ్ అనేది పైకి ఎగరేటట్లు సెట్ చేశారు. దీన్నే ఎగ్ డ్యాన్సింగ్ అంటారంట. సో చాలా బాగుంది కదా, కలర్ఫుల్గా ఫౌంటైన్లో పెట్టారు. చుట్టూ ఫ్లవర్స్ చూడండి ఎంత బాగుందో. ఈ ఏరియా కూడా చాలా నచ్చేసింది నాకు. ఇక్కడ ఫౌంటైన్ పెట్టి అలాగే పక్కనే రెస్టారెంట్ కూడా ఉంది. బయటికి వచ్చేసాము, నుంచి నడుచుకుంటూ వస్తున్నాం అన్నమాట. దారిలో ఆ మ్యూజియం కూడా వెళ్ళి ఆ కొంచెం ఫెస్టివల్ కూడా చూసేసాము. ఇదంతా పోర్టుబెల్ ప్లేస్ అన్నమాట. కొలంబస్ స్టాచ్యూ కూడా కనిపిస్తుంది అక్కడ, సో బ్యాక్లో కనిపిస్తుంది. ఇప్పుడు నేను పిక్స్ తీసుకోవడానికి వెళ్తున్నాను అతనితో. అతను ఒక పర్సన్ అన్నమాట, స్టాచ్యూ లాగా ఉంటారు చూడండి, కొంచెం కూడా డౌట్ రాదు. సో వాళ్ళ హార్డ్ వర్క్కి హెడ్స్ ఆఫ్ చెప్పకుండా ఉండలేం కదా. సో చూడండి మనకి డౌట్ రాదు, అంత బాగా పెయింటింగ్ చేసుకుని ఉంటారు బాడీ అంతా. మనకు నచ్చిన అమౌంట్ అందులో వేసేసి వాళ్ళతో పిక్స్ తీసుకోవచ్చు. ఇవి మామూలుగా అయితే క్రిస్మస్ టైంలో ఎక్కువగా అలా
కనిపిస్తూ ఉంటారు మనుషులు. సో ఈ ఏరియాలో అయితే సాంగ్రియా ఎక్కువ దొరుకుతుంది. ఇప్పుడు అన్నీ క్లోజ్ చేసేసారు చూడండి. మేము కొత్తలో వచ్చినప్పుడు ఈ ఏరియా చాలా కలర్ఫుల్గా ఉండేది. సో పెద్ద పెద్ద గ్లాసులలో పెట్టేవాళ్ళనమాట. అవి చాలా కలర్ఫుల్గా ఉంటాయి సాంగ్రియా అయితే చూసేటప్పుడు. సో అండ్ అలాగే పెయింటింగ్ కూడా వేస్తూ ఉంటారు ఇక్కడ. చూడండి ఎంత బాగుంటాయో, అమౌంట్ ఎంత అనేది బయటే డిస్ప్లే చేస్తుంటారు. ఇక్కడ కనిపిస్తున్నారు కదా మేరీ ఆంటీ అన్నమాట తను. సో మన తెలుగు కమ్యూనిటీ అందరిలో అందరికంటే పెద్ద పెద్దవాళ్ళు. సో ఇంకా ముగ్గురం కలిసి వెళ్తున్నాము చుర్రోస్ తినడానికి. ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాము. సరే ఆ ప్లేస్కి వచ్చేసారు వాళ్ళ ఇంటి దగ్గర నుంచి. మనం వెళ్తున్న రెస్టారెంట్ నేమ్ వచ్చేసి గ్రాన్హా ఎం బియాదర్ అన్నమాట. సో తను సెలెక్ట్ చేసిన ఫస్ట్ రెస్టారెంట్ ఇది. సో ఈ బార్సిలోనాలో స్ట్రీట్ కూడా చాలా బాగుంటాయి. ఈ స్ట్రీట్ చూడండి ఎంత బాగుంది. చూడండి ఇది నేరోగా ఉంటుంది. లైట్స్ కూడా చూడండి ఎంత బాగుందో పైన. సో ఇప్పుడైతే వచ్చేసాము రెస్టారెంట్కి. పైన ఉంటుంది చూడండి బోర్డు, గ్రాన్హా ఎం బియాదర్ అని. వీని బీలాగా చదవాలి ఇక్కడ. సో కరెంట్ అయితే ఈ రెస్టారెంట్లో ట్రై చేద్దాము. నెక్స్ట్ టైము నెక్స్ట్ రెస్టారెంట్ కవర్ చేయాలని అనుకున్నామన్నమాట. సో ఎవరైనా స్పెసిఫిక్గా చెప్పినప్పుడు ట్రై చేద్దామా అని ఎగ్జైట్మెంట్ ఉంటుంది కదా. సో ఆ ఎగ్జైట్మెంట్తో వచ్చింది అన్నమాట ఇది. ఇది వన్ ఆఫ్ ది ఓల్డ్ రెస్టారెంట్ అండ్ బార్ అని చెప్పుకోవచ్చు. ఇక్కడ కనిపిస్తున్నాయి కదా ఇవన్నీ ఫ్రెష్గా దొరికే చీజెస్ అండ్ డైరీ ప్రోడక్ట్స్ ఎక్కువగా ఉంటాయి ఇక్కడ. సో అవన్నీ ఫ్రెష్గానే దొరుకుతాయి అని చెప్పారు. ఇదిగోండి ఫైనల్గా వచ్చేసాయి ఇవి చుర్రోస్. మైదాని డీప్ ఫ్రై చేస్తారు. సో అక్కడ షుగర్ కూడా స్ప్రింకిల్ చేశారు, అది సపరేట్. అలాగే ప్లెయిన్గా తీసుకున్న హాట్గా ఫ్రెష్గా వచ్చాయి. బయట అంతా క్రిస్పీగా ఉండి లోపల అంతా స్మూతీగా ఉంటుందన్నమాట. సో పక్కనే చాక్లెట్స్ కూడా ఇచ్చారు చూడండి, చాక్లెట్ సిరప్. చాక్లెట్తో ఫస్ట్ టైం ట్రై చేయబోతున్నాం అన్నమాట. ఈ కప్లో కనిపిస్తుంది కదా అది అంత డార్క్ చాక్లెట్ని ఇలా మెల్ట్ చేసి కప్లో ఇస్తారు, అంత స్వీట్ ఉండదు అది. సో చాలా క్రిస్పీగా హాట్గా ఉంది, ఫ్రెష్గా తెచ్చినట్టున్నారు వాళ్ళు. ఇంత ఫ్రెష్గా కొన్ని చోట్ల మాత్రమే దొరుకుతాయి, కొన్ని అంత ఫ్రెష్గా దొరకవు. సో ఇలా డిప్ చేసుకొని ఇలా తినాలన్నమాట. చుర్రోస్ అయితే చాలా యమ్మీగా ఉన్నాయి. సో ఇదన్నమాట ఇవాల్టి వీడియో అయితే. థ్యాంక్స్ టు ఇన్ఫినిటీ ప్లాటర్.